హాయ్ అందరికి మైనే మిస్ మేఘనా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐపీఎల్ కి ఇంకా త్రీ మంత్స్ టైం ఉంది కానీ దానికన్నా ముందే ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయింది రీసెంట్ గానే ఐపీఎల్ మినీ ఆప్షన్ ఉత్కంఠంగా సాగింది అనుకున్నట్టే కమెంట్స్ స్టార్క్ డ్యాలిల్ మిచల్ లాంటి ప్లేయర్స్ కోట్ల పైసలు కమ్ముడు పోయిండ్రు అసరంగా కార్తిక్ త్యాగి లాంటి డిజర్వింగ్ ప్లేయర్స్ ని ఫ్రాన్ తక్కువ మొత్తానికి స్టీల్ చేసుకున్నాయి ఇప్పుడు ఈ వీడియోలో టోటల్ టెన్ టీమ్స్ ఏ ప్లేయర్స్ ని కొన్నారు ఎవరి టీమ్ స్ట్రాంగ్ ఉంది ప్రతి టీం రివ్యూ ఎలాంటి భేదాలు లేకుండా డిస్కస్ చేద్దాం మీ ఫేవరెట్ టీం ఎలాంటి బైస్ చేసింది వాళ్ళకి మనం ఇచ్చే రేటింగ్ ఎంతో తెలుసుకోవాలంటే ఈ వీడియోని మొత్తం మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ ముచ్చట్లు మీ ముందుకు తెస్తూనే ఉంటా నెంబర్ టెన్ లక్నో సూపర్ జైన్స్ ఆప్షన్ మొత్తంలో అతి తక్కువ పర్స్తో దిగిన ఎల్ అనుకున్న ప్లేయర్స్ తీసుకున్నారు వాళ్ళు శివం మావికి సిక్స్ పాయింట్ ఫోర్ జీరో క్రోర్స్ పెట్టిండ్రు ఎల్ఎస్జికి మావియా టాప్ బ్యాన్ అని చెప్పొచ్చు అలాగే అర్షిన్ కుల్కర్ని ట్వంటీ ల్యాక్స్ లెఫ్ట్ టర్మ్ స్పిన్నర్ సిద్ధార్థకి టూ పాయింట్ ఫోర్ కోర్స్ పెట్టింది ఎల్ ఎస్ వాళ్ళతో పాటు హ్యాస్టర్ టర్నర్ డేవిడ్ విల్ఏ లాంటి ఫారెన్ ప్లేయర్స్ ని కొన్నారు అలాగే లాస్ట్ ఇయర్ ముంబైకి ఆడిన అర్షద్ ఖాన్ ట్వంటీ ల్యాక్స్ కి కొన్నారు లక్నో దగ్గర ఎలాగో పర్స్ లేదు కాబట్టి వాళ్ళు బిగ్ బిగ్ ప్లేయర్స్ కోసం వెళ్ళలేదు ముందే ఒక ప్లాన్ తో వచ్చారు వాళ్ళు అనుకున్న ప్లేయర్స్ ని ఉన్న బడ్జెట్ లో కొన్నారు వీళ్ళు కొన్న ప్లేయర్స్ లో మావి అయితే స్టీల్ అని చెప్పొచ్చు అలాగే విల్లే లాంటి ఆల్రౌండర్ ఉండడం కూడా టీమ్ కి మంచిగా కలిసి వస్తుంది ఎల్ఎస్ ఓవరాల్ స్క్వాడ్ చూస్తే వాళ్ళ టీమ్ అయితే బ్యాలెన్స్డ్ గా ఉంది కేఎల్ రాహుల్ డికాక్ హుడా కృణాల్ మార్కస్ టోయనిస్ బిష్నోయ్ నవీన్ హుల్హక్ ఆక్షన్ లో తీసుకున్న అర్షద్ ఖాన్ లాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు యంగ్ ప్లేయర్స్ లో యశ్ ఠాకూర్ ప్రరాగ్ మాన్కట్ మయాంక్ యాదవ్ మావి సిద్ధార్థ్ లాంటి ఆటగాళ్లు ఉన్నారు ఫుల్ స్కాట్ స్క్రీన్ మీద ఉంది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి వీళ్ళు ఆక్షన్ లో చేసిన బైస్ కి నేను ఇచ్చే రేటింగ్ సెవెన్ బై టెన్ ఇంకా డీటెయిల్ గా సపరేట్ వీడియో చేసినప్పుడు మాట్లాడుకుందాం నెంబర్ నైన్ రాజస్థాన్ రాయల్స్ రాజస్థాన్ రాయల్స్ కి కావాల్సింది ఒక ఫినిషర్ వాళ్ళ మైండ్ లో అది క్లియర్ గా ఉంది దానికోసం వాళ్ళు రౌమాన్ పోవల్ ని సెవెన్ పాయింట్ ఫోర్ ప్రోర్స్ కి టగ్ ఫోర్ బిడింగ్ లో అలాగే ఇండియన్ బ్యాటర్ రూపంలో శుభం దూబే పాయింట్ ఎయిట్ జీరోస్ పెట్టి కొన్నారు అలాగే ఆక్షన్ లో టామ్ క్యాడ్మోర్ అబిద్ ముస్తక్ అండ్ సౌత్ ఆఫ్రికన్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ నాన్రీ బర్గర్ ని బేస్ ప్రైస్ కి కొన్నారు పర్స్ తక్కువ ఉంది కాబట్టి అవసరం లేని ప్లేయర్స్ కోసం వెళ్లలేదు జస్ట్ ఎస్ట్ ఫిల్ చేయాలనే దాని మీద బాగా ఫోకస్ చేశారు శుభం దూబే లాంటి ఇండియన్ అన్క్యాప్డ్ ప్లేయర్ కోసం అంత మొత్తానికి వెళ్లారంటే మనకి వాళ్ళ స్ట్రాటజీ క్లియర్ గా అర్థమైంది ఫుల్ ఒకసారి చూస్తే బట్లర్ సిమ్రన్ హెట్మైర్ జైష్వాల్ రియాన్ అశ్విన్ కుల్దీప్ నవదీప్ సైని లాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు బౌల్ కి బ్యాకప్ గా బర్గర్ ని కూడా తీసుకున్నారు జాంపాన్ చాహల్ లాంటి తోప్ స్పిన్నర్స్ ఉన్నారు ఫుల్ స్కాడ్ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు వీళ్ళ స్కోర్ లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు బ్యాటింగ్ లో దూబెన్ రౌమన్ పోవల్తో డెప్త్ క్రియేట్ చేశారు బౌలింగ్ లో ప్రసీదన్ కుల్దీప్ లాంటి ఇండియన్ పేసర్స్ తో పాటు బౌల్ బర్గర్ లాంటి ఓవర్సీస్ తోపులు కూడా ఉన్నారు ఓవరాల్ బిల్ స్క్వాడ్ కి ఎయిట్ బెటర్ రేటింగ్ ఇస్తున్నా మీరు ఎంత ఇస్తారో కమెంట్స్ లో చెప్పండి నెంబర్ ఎయిట్ పంజాబ్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ దగ్గర బడ్జెట్ ఎక్కువ ఉన్నప్పటికీ కొంచెం అయోమయంగానే ఉన్నట్టు అనిపించింది వాళ్ళకి హర్షల్ పటేల్ ని తీసుకోవాలన్న క్లారిటీ తప్ప వేరే ఏ ప్లేయర్స్ పైన కూడా క్లారిటీ లేదనిపించింది వాళ్ళ ఆప్షన్ లో హర్షల్ పటేల్ కి లెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ పెట్టారు అలాగే వోక్స్ కి ఫోర్ పాయింట్ టూ జీరో క్రోర్స్ అశుతోష్ శర్మ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ శశాంక్ సింగ్ తనై ప్రిన్స్ చౌదరిని బేస్ ప్రైస్ కి కొన్నారు వీళ్ళు అయోమయంగా ఉన్నారని ఎందుకన్నానంటే రైలీ రోసో లాంటి ప్లేయర్ కి యాక్సిల ఆప్షన్ లో ఎయిట్ క్రోడ్స్ పెట్టారు అది కొంచెం ఆలోచించాల్సిన విషయమే ఎందుకంటే రైలీ వాళ్ళ ఫస్ట్ చాయిస్ ప్లేయింగ్ లో ఉండే ఛాన్సే లేదు అట్లాంటి ప్లేయర్ కి ఎయిట్ క్రోడ్స్ అది కూడా యాక్సిలరేటెడ్ ఆప్షన్ లో పెట్టడం కొంచెం క్వశ్చన్స్ రేస్ చేస్తుంది షారు ఖాన్ లాంటి ప్లేయర్ ఫస్ట్ చాయిస్ ప్లేయింగ్ లెవెల్ లో ఉంటాడు కానీ అతన్ని వదిలేసి రైలీ అండ్ శిశాంక్ లాంటి ప్లేయర్స్ ని కొన్నారు అందుకే అయోమయం అని చెప్పాను వాళ్ళ ఎంటైర్ స్క్వాడ్ చూస్తే ధావన్ షాట్ ప్రబ్ సిమ్రన్ జితేష్ లాంటి కీపర్ రజా లాంటి ఆల్రౌండర్ లివింగ్స్టన్ హర్షదీప్ సామ్ కరణ్ రబాడా లాంటి తో ప్లేయర్స్ ఉన్నారు బ్రార్ రాహుల్ చాహర్ కావేరప్ప శివం సింగ్ అశుతోష్ శర్మ లాంటి యంగ్ ప్లేయర్స్ ఉన్నారు వీళ్ళకి నేను ఇచ్చే ఆప్షన్ రేటింగ్ ఫైవ్ బై టెన్ నెంబర్ సెవెన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ స్టార్ కోసం వెళ్తారని చాలా మంది అనుకున్నారు కానీ అంతకన్నా ముందే అల్జారి జోసెఫ్ వచ్చాడు కాబట్టి లెవెన్ పాయింట్ ఫైవ్ జీరో క్రోడ్స్ పెట్టిండ్రు యష్ దయాల్కి అమూహ్యంగా ఫైవ్ క్రోడ్స్ పెట్టారు టామ్ కరణ్ కి వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ లాకీ కి టూ క్రోర్స్ స్వప్నిల్ కి ట్వంటీ ల్యాక్స్ సౌరవ్ కి ట్వంటీ ల్యాక్స్ పెట్టింది ఆర్సీబీ వీళ్ళు కోయడ్జీ స్టార్ ని ఎందుకు కొనలేదని అందరు ఆగమవుతున్నారు ఆర్సీబీ దగ్గర స్టార్ కి పెట్టేంత పైసలు లేవు కొయడ్జీ కన్నా జోసెఫే బెటర్ ప్లేయర్ వీళ్ళు ఓవరాల్ స్క్వాడ్ ఒకసారి చూస్తే ఫ్యాప్ క్యాప్టెన్ కింగ్ కోహ్లీ మ్యాక్సీ రజత్ పతిదార్ డీకే విల్ జాక్స్ మహిపాల్ కరణ్ శర్మ మనోజ్ మయాంక్ లాంటి ప్లేయర్స్ తో పాటు ఆకాష్ దీప్ సిరాజ్ టాప్లీ హిమాన్షు లాంటి బౌలర్స్ ఉన్నారు ఇంకా ఆక్షన్లో తీసుకున్న దయాల్ కరణ్ ఫర్గుసన్ లాంటి బౌలర్స్ కూడా ఉండడం ఆర్సీబీకి మంచి ప్లస్ అవుతుంది ఇండియన్ అండ్ ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్స్ అయితే బాగానే ఉన్నారు కానీ స్పిన్నర్స్ లేరు అది కొంచెం మైనస్ అవుతుంది వీళ్ళకి నేను ఇచ్చే ఆప్షన్ రేటింగ్ సెవెన్ బై టెన్ నెంబర్ సిక్స్ కోల్కతా నైట్ రైడర్స్ మిచల్ స్టార్ కోసం ఆలౌట్ వెళ్ళింది కేకేఆర్ గంభీర్ ఏమాలోచించిందో తెలియదు కానీ స్టార్ కి థర్టీ క్రోస్ పెట్టేదాకా కూడా వెళ్లేలాగా అనిపించింది కేకేఆర్ కానీ ఏదేమైనా స్టార్ కి చాలా ఎక్కువ పే చేశారని చెప్పుకోవచ్చు ఒకవేళ స్టార్ మంచిగా ఆడితే ఈ బై హిస్టరీ క్రియేట్ చేస్తుంది ఒకవేళ అతను అనుకున్నంత పర్ఫామ్ చేయకుంటే ఈ బై ఫెయిల్ అవుతుంది స్టార్ కోసం పెట్టినామని స్టార్ కాపాడుకోవాలి స్టార్ తో పాటు సాకరియా భరత్ రఘువంశి రూథర్ ఫార్డ్ రమణీప్ సింగ్ మనీష్ పాండే ముజీబ్ గస్ అట్కిన్సన్ షకీబ్ హుసేన్ ని కొన్నారు ముజీబ్ ని కొనడం కొంచెం ఆశ్చర్యానికి గురిచేసింది ఎందుకంటే ఆల్రెడీ సునీల్ నారాయణ్ వరుణ్ అనుకూల్ సూర్యాన్ శర్మ ఉన్నారు ఆయన ఫిఫ్త్ స్పిన్నర్ గా ముజీబ్ ని తీసుకోవడం వేస్ట్ అన్న ఫీలింగ్ కేకేఆర్ గురించి ఎంత మాట్లాడినా స్టార్ కి ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ గుర్తుకు వస్తుంది ఎందుకంటే ఒక బిట్ కి ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అంటే ఒక టీమ్ మొత్తం పర్స్ లో వన్ బై ఫోర్త్ మనీ ఒక ప్లేయర్ కి పెట్టడం కొంచెం ఆలోచించాల్సింది వీళ్ళ స్క్వాడ్ మొత్తం ఒకసారి చూస్తే నితీష్ రానా రింకు సింగ్ అయ్యర్ వెంకటేష్ అయ్యర్ రాయ్ సునీల్ నారాయణ్ సూర్యాన్ శర్మ అనుకుల్ రసల్ లాంటి బిగ్ ప్లేయర్స్ ఉన్నారు అరోరా సాకరియా స్టార్క్ రూథర్ ఫార్డ్ గా సట్కిన్సన్ లాంటి మంచి బౌలర్స్ ఉన్నారు ఓవరాల్ గా వీళ్ళకి ఆప్షన్ లో సిక్స్ పై రేటింగ్ ఇస్తున్నాం నెంబర్ ఫైవ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి ఎక్కువ ప్లేయర్స్ ని రిలీజ్ చేసింది పైసలు కూడా బాగానే ఉన్నాయి అయినా కానీ వీళ్ళు అనుకున్నంత ప్లేయర్స్ ని కొనలేదు తొమ్మిది మంది ప్లేయర్స్ ని కొన్నారు కానీ అందులో తో ప్లేయర్స్ అయితే లేరు వీళ్ళు బ్రూక్ ని ఫోర్ క్రోర్స్ పెట్టి కొన్నారు బ్రూక్ అయితే లాస్ట్ ఇయర్ థర్టీన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ కి ఈసారి కేవలం ఫోర్ క్రోర్స్ కి మాత్రమే వెళ్లాడు స్టప్స్ ని బేస్ ప్లస్ ఫిఫ్టీ ల్యాక్స్ కి కొన్నారు రిక్కీ కుమార్ కషుగ్రా రసిక్ రిచార్డ్సన్ సుమిత్ కుమార్ హోప్ అండ్ స్వతిక్ చిక్కారా లాంటి ప్లేస్ ని కేవలం బేస్ ప్లేస్ కి కొన్నారు ఢిల్లీ డారిల్ మిచల్ కోసం అవుట్ వెళ్ళింది తను సిఎస్ కి అతన్ని తీసుకోవాలని ఫిక్స్ అయింది కాబట్టి అతను వదులుకున్నారు ఒకవేళ బ్రూక్ ని తీసుకోకుంటే మిచల్ వస్తుండే లాస్ట్ కి యాక్సిలరేటెడ్ ఆప్షన్ లో రైలీ రోసో కోసం కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ దాకా బిట్ చేశారు ఒకవేళ అతని కోసం వెళ్ళాలనుకుంటే ఎందుకు రిలీజ్ చేసినట్టు స్టబ్స్ అండ్ షైహోబ్ లాంటి మిడిల్ ఆర్డర్ వికెట్ కీపర్ కోసం వెళ్లారు ఒకవేళ అట్లాంటి బ్యాటర్ కావాలంటే జాష్ ఇంగ్లీష్ కోసం వెళ్తే బాగుంటుండే ఇట్లా ఒకటి కాదు రెండు కాదు చాలా ప్రశ్నలున్నాయి వీళ్ళ స్క్వాడ్ ఒకసారి చూస్తే మనకి ఇంకా క్లియర్ గా వీళ్ళ స్ట్రెంత్ అర్థమవుతుంది పంత్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ షా నాకియా కుల్దీప్ యాదవ్ అక్షర్ లలిత్ యాదవ్ ఖలీల్ అహ్మద్ లాంటి మంచి ప్లేయర్స్ ఉన్నారు ఈశాంత్ శర్మ ముఖేష్ కుమార్ రిచార్డ్ సన్ లాంటి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు ఓవరాల్ గా ఆప్షన్ లో ఆగమైనప్పటికీ టీమ్ ని బాగానే బిల్డ్ చేసుకున్నారు వీళ్ళకి ఆప్షన్ లో రేటింగ్ సిక్స్ పెట్టి ఇస్తున్నా నెంబర్ ఫోర్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆప్షన్ స్టార్ట్ అయిన వన్ అవర్ వరకు మొత్తం ఎస్ఆర్ఎస్ తె నడిచింది వీళ్ళు మంచి షాపింగ్ చేస్తారు ౌండర్ ఆరెడీ వరల్డ్ కప్ విన్ అయ్యిండు రీసెంట్ గా మంచి సక్సెస్ చూసిండు ఐపీఎల్ లో కూడా ఇంతకు ముందు బాగానే పర్ఫార్మ్ చేశాడు సో అతని ట్వంటీ పాయింట్ ఫైవ్ జీరో క్రోర్స్ పెట్టి తీసుకున్నారు అతనితో పాటు రీసెంట్ గా వరల్డ్ కప్ ఫైనల్ లో సెంచరీ చేసిన ట్రావిస్ హెడ్ ని సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో కి తీసుకున్నారు అసరంగానే స్టీల్ చేసుకున్నారు కేవలం ఫైవ్ క్రోడ్స్ వచ్చాడు బౌలర్ గా ఆకాశ్ సింగ్ కి బ్యాకప్ గా సుబ్రహ్మణ్యం ట్వంటీ తీసుకున్నారు ప్యాట్ కమెంట్స్ కి ట్వంటీ క్రోర్స్ కొంచెం ఎక్కువ అయినప్పటికీ ఒక కెప్టెన్ ఆప్షన్ దొరికింది ఎస్ఆర్ కి అతను బ్యాట్ తో కూడా బాగా పర్ఫార్మ్ చేస్తాడు ఎస్ఆర్ టీమ్ అయితే లాస్ట్ ఇయర్ కన్నా ఇంకా స్ట్రాంగ్ అయింది టీమ్ లో అభిషేక్ శర్మ మాక్రమ్ జాన్సన్ త్రిపాఠి సుందర్ ఫిలిప్స్ క్లసెన్ భువి నటరాజన్ ఉమ్రాన్ ఫరూక్ ఇలాంటి తో ప్లేయర్స్ ఉన్నారు ఇప్పుడు ఆప్షన్ లో ట్రావిస్ హెడ్ అండ్ ప్యాట్ కమెంట్స్ ని కొని మంచి స్కోర్ ని బిల్డ్ చేసింది ఎస్ఆర్ లాస్ట్ ఇయర్ కన్నా సార్ టీమ్ ఎక్కువ స్ట్రాంగ్ ఉంది లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ కన్నా సార్ బాగా పర్ఫామ్ చేస్తారని నమ్ముతున్నా ఇయ్యాలి కూడా ఎందుకంటే టీమ్ ఆన్ పేపర్ కన్నా గ్రౌండ్ లో పర్ఫార్మ్ చేస్తే థర్డ్ కప్ కొట్టన్ రేటింగ్ ఇస్తున్నా నెంబర్ త్రీ ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాని ట్రేడ్ చేసుకున్న తర్వాత రోహిత్ ని క్యాప్టెన్ నుండి తీసేశాక బాగా నెగిటివిటీ గురైంది ముంబై ఇండియన్స్ కానీ వీళ్ళు అవన్నీ పక్కకు పెట్టి ఆప్షన్ గ్రేట్ బైస్ చేశారు కోయిడ్జీ మధుశంకర్ లాంటి వరల్డ్ కప్ హీరోస్ ని వీలు కొన్నారు మలింగ లాంటి స్టైల్ బౌలర్ నువాన్ తుషార్ కూడా వీళ్కొన్నారు పియూష్ చౌలా బ్యాకప్ గా శ్రేయాస్ గోపాల్ ని కొన్నారు నమందీర్ అన్షుల్ నబీ శివలిక్ శర్మని కూడా బేస్ ప్రైస్ కి కొన్నారు ఆప్షన్ లో బయసతే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి వీళ్ళ ఎంటైర్ స్క్వార్ లో హిట్ మ్యాన్ ఈశాన్ కిషన్ సూర్య బ్రేవిస్ తిలక్ టిమ్ డేవిడ్ అర్జున్ టెండూల్కర్ శామ్స్ ములానీ వదేరా బుమ్రా మద్వాల్ జేసన్ పాండ్యా క్యాప్టెన్ కోయిట్జీ మధుశంకర్ లాంటి తోపులు ఉన్నారు గ్రేట్ ఫాస్ట్ బౌలర్స్ తోప్ బ్యాటర్స్ సూపర్ రౌండర్స్ ఇవన్నింటికన్నా ఒక గుడ్ టీమ్ అని చెప్పొచ్చు వీళ్ళకి ఆప్షన్ లో నైన్ బై టెన్ రేటింగ్ ఇస్తున్నా నెంబర్ టూ గుజరాత్ టైటాన్స్ వీళ్ళందరికన్నా ఎక్కువ బడ్జెట్ తో వచ్చారు అజ్మత్ లో ఒమర్జైకి ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉమేష్ యాదవ్ కి ఫైవ్ పాయింట్ ఎయిట్ జీరో క్రోర్స్ షారుఖ్ ఖాన్ కోసం ఆల్అౌట్ వెళ్లారు సుశాంత్ త్యాగి అయితే స్టీల్ సిక్స్టీ ల్యాక్స్ వచ్చాడు స్పెన్సర్ జాన్సన్ రాబిన్ మిన్స్ కి కూడా త్రీ పాయింట్ సిక్స్ జీరో క్రోర్స్ పెట్టారు వీళ్ళు స్టార్ కోసం ట్వంటీ ఫోర్ క్రోర్స్ వరకు వెళ్లి డ్రాప్ అయ్యారు ఒక వంతుకు మంచిదే అయింది అదే పైసలతో వీళ్ళకి స్పెన్సర్ జాన్సన్ వచ్చాడు త్యాగి షారుఖ్ ఖాన్ వచ్చాడు స్టార్ కైతే ఎక్కువ ఇంజురీ ప్రోన్ ప్లేయర్ అతని కోసం వెళ్ళంతే మంచిదైంది వీళ్ళు ఓవరాల్ స్క్వాడ్ మీరు ఒకసారి చూసుకోవచ్చు గిల్ మిల్లర్ కేన్ మామ అభినవ్ మనోహర్ జయంత్ యాదవ్ విజయ్ శంకర్ తివాటియా షారుక్ లాంటి ఫినిషర్స్ ఉన్నారు సాయి కిషోర్ రషీద్ లాంటి తోపు స్పిన్నర్స్ ఉన్నారు లిటిల్ మోహిత్ ఉమేష్ యాగి స్పెన్సర్ జాన్సన్ లాంటి తోపు బౌలర్స్ ఉన్నారు పానీయాన్ని ట్రేడ్ చేసిన వీళ్ళ టీం అయితే స్ట్రాంగ్ గానే ఉంది లెట్సీ వీళ్ళు ఎలా ఆడతారని వీళ్ళకి ఆక్షన్ కి నేను ఎయిట్ బెట్ రేటింగ్ ఇస్తున్నా నెంబర్ వన్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ తోపు టీమ్స్ లో ఒకటి వాళ్ళకున్న బడ్జెట్ ఎలా వాడుకోవాలో తెలిసిన టీమ్స్ లో ఒకటి ఈసారి కూడా ఆప్షన్ లో సూపర్ బై చేశారు యూపీ టీ ట్వంటీ లీగ్ లో ఫేమస్ అయిన సమీర్ రిజీ కోసం ఆల్అౌట్ వెళ్లారు అతనికి ఎయిట్ పాయింట్ ఫోర్ జీరో క్రోడ్స్ పెట్టారు అరవెల్లి అవినాష్ మిచల్ ని ఫోర్టీన్ క్రోర్స్ కి కొన్నారు రచిన్ షార్దుల్ ఠాకూర్ ముస్తఫిజుర్ రహమాన్ ని కూడా కొన్నారు సో వీళ్ళకి ఆల్రెడీ ఇండియన్ ప్లేయర్స్ చాలా ఉన్నారు ఈసారి ఆప్షన్ లో ఓవర్సీస్ ప్లేయర్స్ పైన కన్ను వేశారు సీఎస్కే ఓవరాల్ స్క్వాడ్ ని చూస్తే ధోని మోయిన్ అలీ డివాన్ కాన్వే గైక్వాడ్ రవీంద్ర జడేజా ఇట్లా తోప్ ప్లేయర్స్ ఉన్నారు సో వీళ్ళకి నేను ఇచ్చే ఆప్షన్ రేటింగ్ నైన్ బై టెన్ ఈ వీడియోలో ఇంతే మీరు ఏ టీంకి ఎంత రేటింగ్ ఇస్తారో కమెంట్స్ లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్